ఎంటర్టైన్మెంట్స్ శుక్రవారం వచ్చిందంటే బాక్సాఫీస్ వద్ద నాలుగైదు సినిమాలు పోటీ పడడం కామన్ అయితే ఈ శుక్రవారం తెలుగులో ఏకంగా పదిహేను సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి డిసెంబర్ తొమ్మిదిన రోజే పదిహేను సినిమాలు రిలీజ్ కావడం టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది అయితే ఈ డిసెంబర్ తొమ్మిదో తారీఖున థియేటర్స్ అండ్ ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల గురించి తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్లో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి ఇటువంటి ఫిల్మీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు సత్యదేవ్ తమన్నా జంటగా నటించిన గుర్తుందా శీతాకాలం సినిమా డిసెంబర్ తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రానుంది చాలా రోజులుగా పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ఈ ఫ్రైడే రిలీజ్ కాబోతుంది బ్రహ్మానందం శివాత్మిక రాజశేఖర్ నరేష్ అగస్య ప్రధాన పాత్రల్లో నటించిన పంచతంత్రం డిసెంబర్ తొమ్మిదిన విడుదల కాబోతుంది వీటితో పాటు విశ్వక్ సేన్ అతిథి పాత్రలో నటించిన ముఖ చిత్రం కూడా అదే రోజు రిలీజ్ అలాగే చెప్పాలని ఉంది లెహరాయి ప్రేమదేశం నమస్తే జీ సెట్ సినిమాలు డిసెంబర్ తొమ్మిదిన విడుదల కాబోతున్నాయి దిఆర్ ఫిఫ్టీ సిక్స్ సినిమాతో కూడా సీనియర్ హీరోయిన్ ప్రియమణి ఈ శుక్రవారం తన లక్నో పరీక్షించుకోబోతుంది ఏపీ జీరో ఫోర్ రామాపురం రాజయోగం ఐ లవ్ ఈడియట్ ఈ శుక్రవారమే ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాయి డబ్బింగ్ సినిమాలు విజయానంద్ అరుణ్ విజయ్ ఆక్రోశం చిన్న సినిమాలతో బాక్సాఫీస్ వద్ద పోటీయబడిపోతున్నాయి ఈ స్ట్రైట్ డబ్బింగ్ సినిమాలతో పాటు అబ్బాస్ వినీత్ ప్రధాన నటించిన మాయా బజార్ కూడా డిసెంబర్ మరొకసారి ప్రేక్షకుల ముందుకి రాబోతుంది ఇలా దాదాపు పదిహేను సినిమాల వరకు థియేటర్ లో రిలీజ్ కాబోతు అలాగే ఓటీటీ విషయానికి వస్తే సమంత నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన యశోదా సినిమా డిసెంబర్ తొమ్మిదిన అమెజాన్ ప్రైమ్ లో స్క్రీనింగ్ కాబోతుంది ఇక ఊర్వశివో రాక్షసివో సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇందులో అల్లు శిరీష్ అను ఇమాన్యుయల్ ప్రధాన పాత్రల్లో నటించారు ఈ చిత్రంలో చాలా కామెడీ ఉంది ముఖ్యంగా వెన్నెల కిషోర్ ప్రధాన నటినటుల మధ్య కెమిస్ట్రీ చూడతగిన చిత్రంగా మార్చింది ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సినిమా సోని లైవ్ లో డిసెంబర్ తొమ్మిది నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది నితిన్ సినిమా మాచర్ల నియోజకవర్గం జీ లో స్ట్రీమింగ్ కాబోతోంది